మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అడవుల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టింది రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా పది లక్షల యాభై వేల ఎకరాల అడవుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకుంది హరితహారం ప్రజల భాగస్వామ్యం ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది నాలుగు విడతల్లో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు రెండు వందల పదకొండు కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటింది నగరాల్లో పట్టణాల్లో అర్బన్ పార్కులను బాగా అభివృద్ధి చేస్తోంది పల్లె ప్రగతిలో గ్రామసీమల్లో చెట్లను నాటడం పెంచడం విరివిగా జరుపుతోంది మొక్కల సంరక్షణకు అధికారులను ప్రజాప్రతినిధులను బాధ్యులుగా చేసింది నేడు గ్రామాల్లో పట్టణాల్లో అడవుల్లో పెరిగిన పచ్చదనం కనువిందు చేస్తోంది తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే రాష్ట్రంలో పచ్చదనం శాతం మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ సంవత్సరం అటవీ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది తెలంగాణలో సుప్రసిద్ధ దైవక్షేత్రాలు ఎన్నో ఉన్నా సమైక్య రాష్ట్రంలో వాటికి తగిన గుర్తింపు వైభవం రాలేదు తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా యాదాద్రి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారు అపూర్వమైన వాస్తు శిల్పకళతో ఈ దేవాలయం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ప్రతీకగా దర్శనమిస్తోంది జంటనగరాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ధూపదీప నైవేద్య పథకం విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా దేవాలయాల అభివృద్ధి అర్చకులు దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏడు వందల ఇరవై కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో రహదారులు ముఖ్య పాత్ర పోషిస్తాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రహదారులు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయి రాష్ట్రంలో ఆర్ అండ్బి మరియు పంచాయతీరాజ్ శాఖల కింద రోడ్ల విస్తరణ వేగంగా జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్లను నూతనంగా నిర్మించింది ఆర్ఎండ్బి శాఖ పరిధిలో ఇప్పటి వరకు కొత్తగా మూడు వందల అరవై కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్లను మరియు ఏడు వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లను నూతనంగా నిర్మాణం చేసింది వీటితో పాటు మూడు వందల ఎనభై ఆరు వంతెనల నిర్మాణం చేపట్టింది రోడ్ల మరమ్మతులు మరియు నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి వర్షాకాలం రాకముందే గుంతలన్నీ పూడ్చివేయాలని రోడ్డు కట్టింగులు లేకుండా మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వరదలకు దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరమ్మతుల కోసం ఆర్ఎండ్బి రోడ్లకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లకు మూడు వందల కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదిస్తుంది రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరుగుతుంది నగరంలో నెలకొల్పుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుంది ఇందుకోసం ఈ బడ్జెట్లో ఏడు వందల ఇరవై ఐదు కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల పది కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ముప్పై రెండు ఆర్ఓబి ఆర్యూబీలు మాత్రమే ఉండేవి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి మరొక ఇరవై ఒక్క ఆర్ఓబీ ఆర్యూబీలను పూర్తి చేశాం కొత్తగా ఇరవై ఒక్క ఆర్ఓబీ ఆర్యూబీలకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి వీటి కోసం ఈ బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ఈ సంవత్సరం రోడ్లు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాదుకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడడం కోసం ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదించింది ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ముప్పై కిలోమీటర్ల అవతల మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది రాష్ట్రంలో పౌర విమానయానాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణానికి ప్రభుత్వం తలపెట్టింది ఇందుకోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో వంద కోట్ల నిధులను ప్రతిపాదిస్తుంది